కార్యాలయం ఎదుట సిపిఎం ధర్నా నిర్వహించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలంటూ నాలుగేళ్ల ప్రజా వ్యతిరేక తెరాస పాలనను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కళాకారులతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలకు వివరించడం జరిగింది. తక్షణమే మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రజల తరపున మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సిపిఐ నాయకులు తెలిపారు. సమస్యలను పరిష్కరించాలంటూ సరూర్ నగర్ మండల తహసీల్దార్కు విన్నవించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు సరూర్ నగర్ పోలీసులు చేపట్టారు. తొందర రాజ్యం